గరుడ కిచెన్ వరల్డ్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అసిస్ ప్లాజా లేన్ హైదరాబాద్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈ రోజు వచ్చేసాం మనము సిటీ అవుట్స్కట్స్ అండి. ఎందుకు వచ్చేసాము? ఊరికే రాంగ్ కదా మన సుమన్ టీవీ వాళ్ళు. డెఫినెట్ గా ఇక్కడ ఒక సీరియల్ షూట్ జరుగుతుంది, శుభస్య శీఘ్రం. ఆ సీరియల్ షూట్ ఎట్లా ఉంది, సో ఇక్కడ హౌస్ ఏంటి, అవన్నీ మీరు చూడాలనుకుంటున్నారా? నాతో పాటు ఇలా వచ్చేయండి, అలా నేను చూపించేస్తాను. సో మీరు చూస్తే చాలా మంది అనుకుంటారు ఈ హౌసెస్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి హౌసెస్. హౌసెస్ లో చాలా ఉంటుంది, మండువా హౌస్ అని, నాగబాబు హౌస్ అని, ఇట్లా చాలా చాలా నేమ్స్ పెడుతూ ఉంటారు. సో ఇది ఒక హౌస్ అన్నమాట. ఇది వచ్చేసి మోహినాబాద్ దగ్గర ఉంది. సో ఈరోజు ఈ హౌస్, ఈ సీరియల్ వాళ్ళందరినీ మీకు నేను పరిచయం చేసేస్తాను. మనం చూసుకుంటే కనుక మీరు చూడండి ఎంత బాగుందో హౌసెస్, చాలా బాగుంది కదా. మనకి సిటీలో ఇట్లా ఇంత స్పేషియస్లో హౌస్లు చూడాలంటే మనకి చూడడానికి కుదరదు. సో ఇది సీరియల్ సెట్ కాబట్టి హ్యాపీగా, అంటే చాలా దూరం ట్రావెల్ చేసామని కానీ ఫస్ట్ అనిపించింది వచ్చేటప్పుడు, అబ్బా ఇంత దూరం ఉందబ్బా అని చెప్పేసి అనుకున్నాం. కానీ సో వచ్చాక మాత్రం ఇక్కడ ఎంత ప్లెజెంట్ ఉందంటే సీరియస్లీ చాలా ప్లెజెంట్గా ఉందండి. నిజంగా మీరు చూడండి ఇక్కడ, అసలుకి గార్డెన్లో అలా మంచిగా ఒక చైర్ వేసుకొని కూర్చుంటే చల్లటి వాతావరణం, నో ట్రాఫిక్, చాలా ప్రశాంతంగా ఉందండి. సో హౌసెస్ మీరు చాలా రోజు సీరియల్లో చూస్తూ ఉంటారు, బట్ ఆ హౌస్ ఈరోజు మన సుమన్ టీవీలో మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ అంతా చూసుకుంటే కనుక మీరు శుభస్య శీఘ్రంలో హౌస్ అన్నమాట. ఇదంతా రోజు రెగ్యులర్గా మీరు షూట్లో చూసేదే ఈ కృష్ణుడిది కానీ, స్టాచ్యూయే కానీ, గార్డెనింగ్ కానీ, మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఈజీగా తెలుస్తుంది. సో మీరు చూసుకుంటే హౌస్ కూడా ఇట్లా ఒక 2 స్టేర్స్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు హౌస్ ఎంట్రీ. సో చాలా బాగుంది. సో ఇది స్టార్టింగ్ ఇట్లా హౌస్ ఎంట్రీ ఇట్లా ఉంది. మంచి డోర్స్ అవంతా చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. అంటే ఒక సెట్లా లేదు, నేనేమనుకున్నా అంటే మూవీ సెట్స్ ఎట్లా ఉంటాయో అలానే ఇది కూడా ఒక సెట్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను. అస్సలు కాదండి, సేమ్ మన హౌసెస్ మొత్తము నార్మల్ హౌసెసే, కాకపోతే అవుట్స్కట్స్లో ఉన్నాయి. ఇది వచ్చేసి అంటే వేరే వేరే కూడా మేము చూస్తూ ఉంటాము, బట్ ఇది వచ్చేసి కొత్త హౌస్. మేము నాగబాబు స్టూడియో ఇట్లా అన్నీ వెళ్తూ ఉంటాం. మీరు చూస్తే కనుక చూడండి, రోజు మీ సీరియల్లో చూసే ఇవే సెట్స్ అనమాట. ఇక్కడ డైలీ షూట్స్ జరుగుతూ ఉంటా ఉంటాయి, చాలా సీన్స్ చూసుంటారు. ఒక సీన్ని ఖచ్చితంగా ఒక 10 డేస్ మీరు ల్యాగ్ చేసి చూసి ఉంటారు. ఎవరైనా చూస్తే కనుక శుభస్య శీఘ్రం సీరియల్ చూసే వాళ్ళందరికీ డెఫినెట్గా ఈ సెట్ ఇది చూడంగానే ఒక ఐడియా వస్తుంది. సోఫా సెట్ కూడా కలర్ కాంబినేషన్ మీరు చూస్తే ఇక్కడ యెల్లో కమ్ బ్లూ కదా, సేమ్ కర్టన్స్ కూడా చూడండి మీరు. సో మన హౌసెస్లో కూడా మేబీ మనం ఇంత జాగ్రత్త తీసుకోమేమో కానీ, సో సేమ్ కలర్ కాంబినేషన్ కూడా నేను అదే షాక్ అయ్యాను, బట్ బాగా చేయించారు, చాలా బాగుంది. సో చూద్దాం ఇంకా హౌస్ అంతా చాలా ఉంది. సేమ్ మన ఇంట్లో ఎట్లా ఉంటుందో హౌస్ అలానే ఉంది. ఇక్కడ పెద్ద డెకరేషన్, సో ఇక్కడ టీవీ యూనిట్, సో అంతా చాలా బాగుంది. ఇక్కడ లోపల ఏదో సమ్ ఆర్టిస్టులు మేకప్ కూడా జరుగుతుంది. సో మనం ఇక్కడ వరకు వచ్చాక అక్కడికి వెళ్లకుండా ఉన్నాం కదా. మన అందరికి తెలిసిన ఆర్టిస్ట్, మంచి లీడింగ్ సీరియల్లో కనిపిస్తున్న ఆర్టిస్ట్ ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు. హాయ్ మ్యామ్. సో యాక్చువల్గా మేడం రెడీ అవుతున్నారు, చాలా బాగున్నాము. మీ సీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే మేడం అయితే ఫోటోషూట్ కి రెడీ అవుతున్నారు బేసిక్గా. సో ఒకసారి మా సుమన్ టీవీ వాళ్ళకి ఒక హాయ్. చూసారు కదా మేడం సీరియల్స్ లో రెగ్యులర్గా, మీ చాలా సీరియల్స్ అంటే ఒక ఛానల్ అని కాదు, అన్ని ఛానల్స్ లో అండ్ తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజెస్ లో కూడా కనిపిస్తూనే ఉంటారు. సో ఓకే మ్యామ్, మీరు రెడీ అవుతున్నారు కదా క్యారియర్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఉమా గారు, ఆర్టిస్ట్ అండ్ ఆవిడ మూవీస్ ఏంటి, సీరియల్స్ ఏంటి, ఐ మీన్ సిల్వర్ స్క్రీన్, టీవీ స్క్రీన్ అన్నిట్లో కనిపించేశారు మ్యామ్. చాలా కష్టపడి లాక్కొని వచ్చేసారు. నేను నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మ్యాక్స్ అన్నిట్లో మీరు చేసేసారు, సినిమాల దగ్గర నుంచి, సీరియల్స్ దగ్గర నుంచి అండ్ అన్ని చూసేసారు, అన్ని చేశారు. సో మళ్ళీ కంటిన్యూషన్ ఫుల్ బిజీ అయితే ఉన్నారు. సో కంటిన్యూస్లీ సీరియల్స్, మూవీస్ అన్ని చేస్తూ ఉన్నారు, అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా వచ్చేసి వెళ్తున్నారు రియాలిటీ ప్రోగ్రామ్స్ కి. ఇంత టైం ఎలా దొరుకుతుంది చెప్పండి ఫస్ట్ నాకు. మీరు టైం ఏంటంటే ఆర్టిస్ట్ కాబట్టి టైం తీసుకునే చేయాలి, ఎందుకంటే మాకు ఇదే ఫీలింగ్ కాబట్టి, మాకు ఇదే ప్రొఫెషనల్గా అనుకుని ఉన్నాం కాబట్టి, ఇన్ని ఇయర్స్ ఉన్నాం కాబట్టి ఇదే చేయాలండి. ఇంకా దానికి టైం తీసుకోవాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, లేదు నాకు టైం లేదని నేను చెప్పడానికి అంత ఏం లేదండి. సో ఇంతకు ముందు అంటే ఈ క్యారెక్టర్కి వీళ్ళు, ఈ క్యారెక్టర్కి వీళ్ళు అంటే ఒక రిజిగ్నేషన్ అనేది అంటేది ఏమి ఉండేది కాదు. బట్ ఇప్పుడు వచ్చేపాటికి సీరియల్ అనే మదర్ క్యారెక్టర్స్ అనే పాటికి ఒక 2-3 వేళ్లతో లెక్క పెట్టచ్చు, దానిలో మీరు ఒకళ్ళని చెప్పేసి చెప్పొచ్చు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అంటే ప్రెసెంట్ అయితే అందరికి తెలిసిన సంగతే, తెలుగు ఇండస్ట్రీలో మ్యాక్సిమం అందరూ పరభాష నటీనటి మనల్ని వస్తున్నారు. అది మనం ఎంత ఫైట్ చేసినా అది మనము దాని గురించి మనం ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే తెలుగు యాజ్ ఏ తెలుగుగా అందరూ ఫైట్ చేస్తున్నారు. అది ఎంతవరకు వెళ్తుంది అనేది దేవుడికి వదిలేసాము.
అలా అని చెప్పి మన వచ్చిన పాత్రలను కానీ మేము చేయమండి అని చెప్పడానికి లేదు. కాబట్టి ఎట్ ప్రెసెంట్ అయితే సీరియల్స్లో నేను ఫస్ట్ నుంచి నెగిటివ్ మదర్గా చేశాను, నెగిటివ్ రోల్స్ చేస్తే ఇట్ ప్రెసెంట్ ఇప్పుడు పాజిటివ్ ఈ ఫస్ట్ సీరియల్ చేస్తున్నాను. ఇది బాగా సక్సెస్ అయ్యిందండి, చాలా బాగా. అసలు నేను ఫస్ట్ ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రోమో దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఆ మ్యారేజ్ ట్రెడిషన్ కానీ శుభశ్రీ శీఘ్రంలో ఫస్ట్ నాకు నచ్చింది ఆ ట్రెడిషన్. మీరు చూపిస్తారు కదా ఈ మ్యారేజ్ ఈ పెళ్లితో ఇన్ని పెళ్లిళ్ళు అయినాయి అని చెప్పేసి చెప్పడం కానీ ఆ ప్రోమో పట్టుకోవడం కానీ నిజంగా అచ్చం మన తెలుగు వాళ్ళ నిజంగా అందరూ ఉంటే ఎట్లా ఉందో, ఫ్రేమ్ ఎంత బాగుందో, ఫ్రేమ్ కూడా చాలా బాగుంది సీరియల్లో. సో మీరు చెప్పండి దాంట్లో ముగ్గురు ఆడపిల్లలకి నలుగురు ఆడపిల్లలు నలుగురా, సో నేను ఎవరిని మిస్ అయ్యాను, మా బుడ్డదాన్ని మిస్ అయ్యి ఉంటారు, బుడ్డదాన్ని మిస్ అయ్యాను, అమ్మ బుడ్డది ప్రోమోలో అది పట్టుకుంది, నేను మిస్ అయ్యానంటే ఊరుకోదు. నలుగురు ఆడపిల్లలు, సో తల్లి మంచి టోటల్ పాజిటివ్ మదర్, చాలా చాలా బాగుంది అసలు. అంటే మేమేదో మా ఇంట్లో నుంచి షూటింగ్ వచ్చి ఇక్కడ ఏదో నటిస్తున్నట్టు మాకు ఎప్పుడు ఏ రోజు అనిపించలేదు. ఇంట్లో ఎలా ఉంటున్నాము, ఇక్కడ కూడా అలా ఉంటున్నాము. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు, ఇక్కడ నలుగురు ఆడపిల్లలు, మొత్తానికి ఆరుగురు ఆడపిల్లలతో సరిపెట్టేసుకున్నాను ఈ జీవితానికి. సూపర్. ఏమో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు సీరియల్ వస్తే అప్పుడు చూద్దాం మరి ఇంకా అబ్బాయిలు వాళ్ళు కూడా యాడ్ చేస్తారు. అంటే నాకు ఇంత అంటే నా కెరియర్లో అందరూ మ్యాక్సిమం హీరోస్ అంటే ఇన్ ద సెన్స్ హీరోస్ కానీ చూసుకుంటే ఎక్కువ అత్తలు అంటే నేను అత్తగా చేశాను అందరికీ. ఓన్లీ వరోధినిలోనే రవికృష్ణ వాళ్ళ మదర్ హీరో మదరే చేశాను. వాళ్ళతోటే ఇద్దరు అమ్మ 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 అనడం అలవాటైపోయింది. ఇంకా మళ్ళీ అత్తనే ఈ టీవీలో నాకు అల్లుడు అన్నమాట. వాడు ఏం చేస్తాంటే ఇదంతా కుదరదమ్మా, అందుకే మిమ్మల్ని అమ్మత్తయ్య అని పిలుస్తాను. అమ్మత్తయ్య అంటే అసలు మామూలుగా వరుస ఎలా ఉంటుందంటే అమ్మకి అత్తయ్య ఉంటే కనుక పిలవడానికి ఎవరు ఎవరు అంటే అమ్మత్తయ్య అమ్మత్తయ్య అని పిలిచేవాళ్ళు. ఇంకా అమ్మగా చేస్తున్నావు అత్తగా చేస్తున్నావు కాబట్టి ఇంకా అమ్మత్తయ్య అని పిలిచేస్తాము అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అందరు. చాలా మటుకు తర్వాత అమ్మత్తయ్య అని పిలిచారు. అలా ఉమ్మత్త ఉమ్మత్త ఉమ్మత్తగా చేసేసారనమాట. ఇంకా తర్వాత ఎక్కువ అల్లుళ్ళు ఏదైనా హీరోయిన్ మదరే కదా, అవును పెళ్లి కాకముందు వరకు అమ్మ ఉంటుంది, తర్వాత పెళ్ళి అయితే అత్తయ్య గారు అంటారు, అల్లుడు అయిపోయాడు అయిపోయాడు. అలాగా మీకు సీరియస్ చాలా మందికి అత్తగారు అయిపోయారు. సో మీరు మూవీస్ కూడా చేశారు కాబట్టి నాకు ఈ మూవీలో బాగా ఏం వచ్చింది లేదా ఈ డైరెక్టర్ ఇప్పటికీ క్యారెక్టర్ అంటే నన్ను కాల్ చేసి పిలుస్తారు మీకు ఇలాంటి క్యారెక్టర్ ఉందని డైరెక్టర్ అంటే ప్రస్థానం ఎలా ఉంటుందంటే సీరియల్స్ చేస్తూ నేను మూవీస్ చేశాను. అప్పుడంతా ఈటీవీ అవ్వాలన్నమాట. సో మూవీస్ ఎక్కువ టైం తీసుకుని సీరియల్స్కి అక్కడక్కడ చేసేదాన్ని, ఎందుకు ఈటీవీ కాబట్టి ఇన్ హౌస్ పిలిచేవాళ్ళు అలా చేసేదాన్ని. తర్వాత నుంచి ఇంకా టోటల్గా సీరియల్స్కి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి నేను టోటల్గా సీరియల్స్ జంప్ అయ్యి 12 ఇయర్స్ అవుతుంది. అంటే టైం దొరకట్లేదు మూవీస్ చేయడానికి, టైం దొరకట్లేదు. ఇక్కడే మాకు 15 to 18 డేస్ వర్కింగ్ డేస్ అలా అయిపోవడము, అంటే 2 సీరియల్స్ అటు ఇటు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ అలా మేనేజ్ చేసుకోవడము, తర్వాత ఇంట్లో మళ్ళీ అంటే టోటల్గా 30 డేస్ మనం పనిచేయలేం కాబట్టి ఇంట్లో కేటాయించకపోతే ఇంట్లో నుంచి పంపించేస్తారు, ఇంట్లో నుంచి పంపించేస్తారు కాబట్టి ఇంకా దీనికి కొంచెం టైం ఎక్కువ కేటాయించేసరికి అక్కడ కొంచెం ఫోకస్ తగ్గింది. అంతే తప్ప అంటే చేసిన డైరెక్టర్సే మళ్ళీ పిలుస్తారు అంటే కాల్స్ వచ్చాయి కానీ టైం లేదు సార్ అని చెప్పి ఇలా చెప్పడము, అంటే వర్కౌట్ అవ్వట్లేదు సార్ అని చెప్పి చెప్పడము. అక్కడ అంటే ఎన్ని రోజులు షెడ్యూల్ ఉంటుందో తెలియలేదు. సో మళ్ళీ అంటే ఒక దగ్గర మాట ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏదో కొత్తగా వచ్చిందని చెప్పి వీళ్ళని తీసి పక్కన పెట్టేసి అనేది అది కరెక్ట్గా పద్ధతి కాదు. అందుకే ఒకటి ఎలాగో చేతిలో ఉంది, చేతిలో పని ఎందుకు పోగొట్టుకోవడము అని చెప్పి ఇంకా ఇక్కడ ఇలా ఉండిపోయాను. కాబట్టి ఇంకా ఎక్కడంటే ఎవరిని అది మామూలుగా సరదాగా ఫంక్షన్స్లో వాళ్ళని వీళ్ళు కలవడము అలా తప్ప ఎప్పుడు ఇంకా అది రాలేదు. మీకు ఇంకా టైం ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం సరిపోవట్లేదు. సో మీ పర్సనల్ లైఫ్లో చెప్పారు కాబట్టి మీకు కూడా ఆ పాప ఇట్లా అని చెప్పేసి వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేస్తారా మమ్మీ ఈ రోజు ఇంట్లో ఉండి ఇలా? ఏం లేదండి, వాళ్ళు కూడా అలవాటైపోయింది ఇంకా షూటింగ్ అంటే ఏ డేట్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి అలవాటైపోయింది. ఇంకెవరు లైఫ్లో వాళ్ళు బిజీ అంతే. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ కాలేజ్ స్కూల్ ఆర్ వాట్ ఎవర్ మీ పిల్లలు? లేదండి, పెద్ద అమ్మాయి ఎంఏ జర్నలిజం అయిపోయింది. సూపర్. మా జర్నలిస్ట్ అనమాట, నైన్త్ క్లాస్ అండి. నైన్త్ క్లాస్. సో ఇంకా మ్యాథ్స్ పెద్దవాళ్ళే కాబట్టి ఇట్లా బాలయ్య అని వర్క్ చేసుకుంటారు మ్యాథ్స్, ఇంకా కొంత మీరు ఫ్రీగానే వర్క్ చేసుకోవచ్చు. సూపర్. సో ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే శుభశ్రీ శీఘ్రం ఇంకా సీరియల్ ఏం చేస్తున్నారు మ్యామ్? శుభశ్రీ శీఘ్రం జమిలు అర్ధాంగి అండి. అర్ధాంగి. సో దీనిలో అయితే పాజిటివ్ క్యారెక్టర్, దానిలో నెగిటివ్ అండి. నెగిటివ్. సో మ్యాక్స్ మీకు నెగిటివ్ క్యారెక్టర్సే ఉంటాయి కదా? నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను. ఫస్ట్ టైం ఇది పాజిటివ్. నేనే ఫస్ట్ టైము అమ్మ పాజిటివ్గా చేస్తున్నాను, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని కొంచెం కాస్త భయం ఉండేది. అసలు ఆర్టిస్ట్గా భయపడకూడదు, ఏదైనా చేసేయాలి, కాస్త ఉంటుంది కదా ఇన్ని అంటే ఇన్ని సంవత్సరాలు ఏటో చూసి గయ్యాలిగా చూసేలా చూసి
ఫస్ట్ ఇలా టెలికాస్ట్ అయిన రోజు నాకే నేనే చేస్తున్నానా, నేను ఇంత సాఫ్ట్గా ఉన్నానా అని నాకే అనిపించింది. అలా తర్వాత ఆడియన్స్ కూడా నలుగురు ఆడపిల్లలు, ఆ సాంప్రదాయము అంటే పెళ్లి విలువలు తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. ఇంకా మనం దాన్ని చూపించి దాన్ని హైలైట్ చేసి నలుగురు ఆడపిల్లలకి పెళ్లి చేసే స్తోమత ఈ రోజుల్లో చాలా తక్కువ. అంటే కష్టం, ఒక పిల్లకి గ్రాండ్గా చేస్తే చాలు అనుకుంటున్న రోజుల్లో, అలా నలుగురు ఆడపిల్లలకి పెళ్లి చేసి ఎటువంటి అంటే మాట తెప్పించుకోకుండా జాగ్రత్తగా ఒక అత్తగారింటికి పంపించాలంటే చాలా కష్టం. ఇవన్నీ ఇప్పుడు ఇంకా మెల్లమెల్లగా ఒకటి చూస్తున్నాం. ఇప్పుడు అందరూ పాత పద్ధతులు మళ్ళీ ఫాలో అవుతున్నారు. సో మెయిన్లీ అందరు మీ సీరియల్ కనెక్ట్ అవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే సాంప్రదాయాలు. మెయిన్ చాలా మంది ఆ మ్యారేజ్ కాన్సెప్ట్ దగ్గర చాలా కరెక్ట్ అయ్యాను. ఆ మ్యారేజ్ కాన్సెప్ట్ దగ్గర కానీ మీరు అంటారు కదా మీ పిల్లల గురించి మీరు పడే తాపత్రయం కానీ, నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకు చాలా, అసలు మీరు ఆ క్యారెక్టర్ చూస్తే మాకు ఏడుపు వచ్చేసింది. అంటే మీ అమ్మాయి దీని గురించి మనీ కట్టడానికి దానికి వెళ్తారు నిజంగా సహజంగా మనం అంటే మన లైఫ్ వెళ్ళైపోయా అంటే అందరూ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అప్పర్ మిడిల్ క్లాస్ అనుకుంటున్నారు తప్ప మిడిల్ క్లాస్ లో ఎలా ఉన్నారు, లోయర్ మిడిల్ క్లాస్ లో ఎలా ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్ని శాఖలు ఇప్పుడు ఉన్నాయి. మనకి ఏంటంటే మన కంటి చుట్టూ ఉండేవందరూ మన ఫ్రెండ్స్ మన స్టేటస్ లో ఉండేసరికి ఓ తక్కిన కింద ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ ఇప్పుడు చేసే మేము ఇప్పుడు నటిస్తున్నాం అంటున్నారు కానీ నేను చాలా కుటుంబాలు చూశాను, చాలా ఫ్రెండ్స్ని చూశాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఈ ఆ స్టేటస్ నుంచి ఈ స్టేటస్కి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి, ఇద్దరు ఆడపిల్లల్ని మామూలుగా ఇద్దరు ఆడపిల్లల్ని మనం ఇప్పుడు నేనైనా సహజంగా ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే ఇంత ఉంటేనే అవుతుందని ఉంది. ఏదైనా కొన్ని కాస్త అట్టు ఇటు అయిందంటే కనుక డిప్రెషన్, స్ట్రెస్, అమ్మో ఆడపిల్లలకి పేరు వస్తుందేమో అని ఏ తల్లికైనా తప్పని ఉంటుంది, తల్లి అని కాదు తల్లిదండ్రులకి. కానీ మీ ఆ క్యారెక్టర్ అవడం వల్ల ఏమో తెలియదు, దీనిలో మీరు 100% రియల్ లైఫ్ లో మీరు అలా ఉండవల్ల. నేను అదే నేను ఎప్పుడు ఎక్కడ ఇంతవరకు నటించినట్టు నాకు ఇక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు, ఇక్కడ నలుగురు ఆడపిల్లలు, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంట్లో పిల్లలతో మాట్లాడినంటే అనిపించింది తప్ప ఇంట్లో పాప నిజంగా అనకూడదు. కానీ అసలు ఇక్కడ నలుగురు ఆడపిల్లలు బంగారాలు. సూపర్, మీ అమ్మ ఇది ప్రేమను కొట్టేశారు అందరూ. అసలు ఒక దగ్గర కూర్చుంటాము, దాంతోపాటు ఇప్పుడు అల్లుళ్ళగా వచ్చే ఇద్దరు కూడా అత్త అని చెప్పి వాళ్ళు అత్తని ఇప్పుడు ఏ రోజు ఇలా సీన్స్ వరకే తప్ప బయట అమ్మగారు చెప్పేయి, అసలు అందరు చక్కగా ఒక కుటుంబంలో కూర్చుని మాదంతా సాంప్రదాయబద్ధం. అటు సైడ్ అంతా తారాగారి ఫ్యామిలీ, వాళ్ళది అంటే వీళ్ళకి ఎప్పుడు ఏం చేయాలని ఆలోచించే ఫ్యామిలీ. కానీ ఆ సీన్ అంటే టెలికాస్ట్ వరకు టీవీలో చూసే వాళ్ళకి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు. కానీ అందరం కూర్చుంటే కనుక చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం, సరదాగా ఒక కుటుంబంలాగా ఉంటుంది. సో నాకు సీరియస్లీ మీరు ఆ సీన్స్ ఉండే కదా, మీ అమ్మాయి అన్ని డబ్బులు కడితే కనుక మన అమ్మాయి కూడా పెళ్ళి అవుతుంది, అట్లా మిమ్మల్ని బయట పార్టీలో బయట ఉంచేసేయడము, అండ్ సో మీరు మీరు మీ ఇంట్లో వాళ్ళు మీరు సంతోషంగా ఉన్నా కూడా మీరు చూడలేకపోతున్నారు అని చెప్పేసి ఆపోజిట్ భావనగర్ క్యారెక్టర్ మాట్లాడారు. సహజంగా అలా జరుగుతుంది, బాధ అనిపిస్తుంది. అయ్యో వాళ్ళ తోసేస్తుంది అంటే కనీసం పెద్దవాళ్ళ ఫంక్షన్ జరుగుతుంటే లోపల కూడా రానివ్వట్లేదు అని నిజంగా బయట చాలా మంది అలా ఉన్నారు. మనకి అంటే ఎప్పుడు ఎదురు అవ్వరు కాబట్టి మనకు తెలీదు. ఒకసారి ఎదురైనప్పుడు ఇలా ఉంటుందా, అయితే నేను అప్పుడు ఈ సీన్ చేశాను అయితే ఇలా ఉన్నారు ఇంకా అని మనకు అనిపిస్తుంది అన్నమాట. సీరియస్లీ నేనైతే దానికి హార్ట్ఫుల్లీ చాలా కనెక్ట్ అయిపోయాను, నాకు కళ్ళ నుంచి వాటర్ వచ్చింది. సో ఎందుకంటే ఒక ఆడపిల్లగా నా కూతురికి పెళ్లి చేయాలని ఆ ఉన్నంత అమౌంట్ అంతా ఏజెన్సీ కట్టి మంచి అబ్బాయి రావాలి, 2 లక్షలు అంటే ఒక మామూలుగా కుటుంబంలో 4 ఆడపిల్లని పోషించుకుంటూ అన్ని సర్దుబాటు చేసుకుంటూ 2 లక్షలు ఇచ్చి మళ్ళీ అక్కడికి ఇచ్చిన తర్వాత ఆడపిల్ల మీద పేరు రాకూడదు, మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ఇన్ని సాంప్రదాయాల చుట్టూ నడిచే ఒక పాత్ర నాకు ఇది రావడం నిజంగా చాలా చాలా సంతోషం. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మా గారు, ఎందుకంటే మీరు ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. మేబీ ఇప్పుడు మాకు అనిపిస్తుంది మిమ్మల్ని కాకుండా ఇంకొకరు చూడలేము మేము, అంటే మేబీ చెప్పలేము. సో ఎందుకంటే మా రియల్ ఎమోషన్ ని మీరు నిజంగా మీ ఇంట్లో కూడా ఒక 2 ఆడపిల్లలు ఉండడం వల్ల ఆ ఎమోషన్ ని చాలా బాగా క్యారీ చేశారు. సో నేను ఇంకా సీరియల్ గురించి మాట్లాడుతూనే ఉంటాను, మీ శుభ సీక్రెట్ గురించి నేను డైలీ ఎపిసోడ్ చూస్తుంటాను కదా. అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గారు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అప్రోచ్ చేసి అయినప్పుడు నేను చేస్తానా నాకు కొంచెం అనిపించింది. వాళ్ళు కూడా డౌట్ పడ్డారు, అయ్యో ఉమ్మగారికి ఇస్తున్నాము ఈ వేషం పాజిటివ్ ఎలా ఉంటుంది ఎలా రిసీవ్ చేసుకుంటారా అని వాళ్ళకి పాప అనిపించింది. ఛానల్లో కూడా అనిపించింది, ఎందుకంటే అదే ఛానల్లో నేను చాలా సీరియల్స్ చేస్తున్నా ముందు, అన్ని నెగిటివ్స్ అన్ని హిట్ సీరియల్సే, వాళ్ళకే అనిపిస్తుంది చేస్తారా చేయరా అని. కానీ ఆర్టిస్ట్ గా నాకు ఇక్కడ నమ్మకం ఉంటుంది, చేస్తా ఏదైనా చేయాల్సిందే, అది పాజిటివా నెగిటివా ఏ అంటే ఒక కళాకారుడు పుట్టినప్పుడు అన్ని కళలు మనం చూపిస్తే మనకు తెలుస్తుంది, నమ్మకం ఉంది. కానీ ఆదరిస్తారా ఆదరించారా అదొక మళ్ళీ ఒక ఇంకో కొంచెం ఎక్కడో సైడ్ అన్నమాట అలాగా. కానీ నిజంగా జీ తెలుగు వాళ్ళకి నా మీద నమ్మకం పెట్టుకుని
అంటే ఆడియన్స్ కూడా నిదానంగానే ఆదరిస్తారు అని నమ్మకం పెట్టుకున్న నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు నిజంగా అనురాధ మేడంకి నిజంగా అసలు మా ఈపీఎస్ గారు అందరు సంతోష్ గారు అందరు నాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరికి నిజంగా చేతులెత్తి ఎందుకంటే ఇంత మంచి పాత్ర మళ్ళీ నేను చేయలేను. సూపర్ సూపర్ మ్యామ్ సూపర్. అసలు నిజంగా ఆపోజిట్ ఎట్లా అంటే ఈక్వల్గా నిజంగా ఒక మిడిల్ క్లాస్ మదర్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారు? స్టార్టింగ్ మా అంటే జయంత్ గారు, జీతలో జయంత్ గారు ఛానల్ని హెడ్ అవుతున్నాం. అతను జయంత్ గారు వచ్చి స్టార్టింగ్ ప్రోమో చేసినప్పుడు ఉమా చేస్తున్నా అంటే వాళ్ళకి ఇది చూసి చూసి అలవాటు అయిపోయి సడన్గా ఇదనేసరికి కొంచెం అనిపించింది. తర్వాత సెట్ అయిపోయింది. అందరికీ పేరు పేరున ఏదైనా పేర్లు మర్చిపోయినా కూడా అందరికీ అంటే నేను ఎప్పుడు అంటే ఆర్టిస్టులు ఎప్పుడు ఛానల్ ముందుకు వెళ్ళి మేడం మంచి పాత్ర ఇప్పుడు అలాగే చెప్పలేదు. సో ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి తెలుగు అందరికీ అంటే దాంట్లో పనిచేసిన వాళ్ళందరికీ నన్ను సపోర్ చేసిన వాళ్ళందరికీ ఇన్ని ఇయర్స్ సపోర్ట్ చేస్తూ వచ్చిన వచ్చారు ఈ పాత్రతో ఇంకా సపోర్ చేసిన వచ్చిన వాళ్ళందరికీ వన్ సెకండ్. మీరు మ్యాక్స్ చూస్తే ఇప్పుడు వరకు నెగిటివ్ క్యారెక్టర్స్ చూస్తారు కదా, బయట చూస్తే ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు ఇట్లా అని చెప్పేసి చాలా మంది బయట దాన్ని ఓన్ చేసుకొని అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని ఏమైనా అడిగారా ఇట్లా? అంటే ఇది నాకు అడగలేదు, తిట్టారన్నమాట ఇలాగా ఎందుకు దీపాన్ని హింసిస్తున్నావు, ఎందుకు ఈ మన జీ తెలుగు ఛానల్లోనే నేను వరవదిని పరిచయం చేశాను అప్పుడు దాంట్లో హీరో మాదిరి కదా హీరోయిన్ కొంచెం ఎక్కువ టార్చర్ చేసేది. మేము ఒకసారి నెల్లూరు ఈవెంట్కి గ్రౌండ్ ఈవెంట్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఏం లేదు, బస్లోంచి అలా దిగామండి. అలా దిగంగానే ఒక అబ్బ వచ్చింది, ముసలావిడ అబ్బ వచ్చి చెప్ప మీద చల్లం కొట్టింది. మిమ్మల్ని కొట్టారా? మా ప్రొడ్యూసర్ వచ్చి వచ్చి ఏంటి అంటే ఏం జరిగిందా? ఏమో నాకు తెలియదండి ఇలాగా. వాళ్ళు రియాక్ట్ అయిపోయి నిజంగా నేను ఇలాగా హీరోయిన్ని హింసిస్తున్నానేమో అని చెప్పి అప్పుడు చెప్పారన్నమాట. అయ్యో లేదమ్మా, వీళ్ళందరూ నటిస్తారు నిజంగా, అలా ఇంత ఏం చేయరు, ఇదంతా ఒక సీరియల్ అంటే అయ్యో మాకు తెలియదు కదండి అని చెప్పి వాళ్ళ అంటే అలాంటి ఎక్స్పీరియన్సెస్ నెగిటివ్ చేసిన వాళ్ళందరికీ తిట్టడాలు కానీ వచ్చింది. ఆ క్యారెక్టర్ బాగా మీకు ప్లస్ అయింది మామూలుగా కాదు. కార్తీక దీపం సీరియల్ ఎన్ని ఇయర్స్ చేస్తుంటారు మీరు? 6 ఇయర్స్ అండి. 6 ఇయర్స్ దానిలో ఒక్కొక్క ఫన్నీ క్యారెక్టర్ అనమాట నాకు చాలా బాగా నచ్చేది. ఎట్లా అంటే మీరు డబ్బులు దాచేది కానీ ఎట్లయితే దీపా గారిని చూసే క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే ఒక నెగిటివ్ కూడా అనిపించదు. అవును నెగిటివ్ కూడా అనిపించదు. ఒక గయ్యాలయ్యి సవిత తల్లి పిన్ని దాని ఎవరికైనా సరే తల్లి కడుపులోంచి వచ్చిన పిల్ల మీదనే ఎక్కువ మమకారం ఉంటుంది సహజంగా. అది ఎంత అంటే సవిత తల్లిగా ఉన్నా కూడా దాన్ని అలా చూస్తాం అంత దూరంగా, ఆ పంజే ఈ పంజే అంటాం. కానీ కూతురు కన్న కూతురు అయ్యేసరికి కొంచెం ప్రేమ ఉంటుంది. దీని కుటుంబం దీని జీవితం బాగుండాలి, ఒక మంచివాడు రావాలని. అది బయటనే అదే జరుగుతుంది, ఎక్కడైనా అదే ఆలోచిస్తాం కాబట్టి ఎవరు తప్పట్లేము. అలా దీపని ఇలాగ చేసేసరికి ఆ అమ్మాయి ఇంకొంచెం సెంటిమెంట్ సింపతి ప్లే చేసేసరికి ఇది ఎలా అలా అయిపోయింది గయ్యాలగా. ఆ గయ్యాల తనం నుంచి మా రైటర్ ఆసం గారు, ఆసం గారు అలా రాయడము దానికి మేము ఏంటంటే కళాకారులు కాబట్టి ఇక్కడ కూర్చున్నావు అని ఆయన మామూలుగా రాస్తే నేను దాన్ని ఇంకా కూర్చున్నానని చెప్పి హ్యాండ్స్ తోటో బాడీ లాంగ్వేజ్ తోటో కూర్చోడము అలాగా. మీరు అన్నారు కదా మీ దానికి మెయిన్ ఎసెట్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ కూడా ఉమ్మగారు నేను నడుస్తున్నట్టు మీరు నటిస్తున్నారా లేకుంటే మీరు నటిస్తున్న నేను నడుస్తున్నానా ఆయనకి ఒక రోజు అడిగారన్నమాట. లేదంటే మీరు రాస్తున్నట్టే నేను చేస్తున్నా. ఇప్పుడు కారు అన్నప్పుడు జనాలకు తెలియదు కదా, కామెడీ చేసినప్పుడు కారు ఫ్లైట్ ఫ్లైట్ అది ఇలాంటివి అలా చేస్తే కామెడీ లాగా అయిపోయింది. అది నిజంగా చాలా వర్కౌట్ అయింది చూసేవాళ్ళు కూడా. అసలు మీ ఇద్దరు కాంబినేషన్ కి నాకు బాగా నవ్వు వచ్చేది. డాక్టర్ బాబు అని మీరు మీ హస్బెండ్ క్యారెక్టర్ తో ఓకే, బట్ మీ అమ్మ వచ్చిందా? అవును మీ ఓన్ ఓన్ ఐ మీన్ తను కూడా అమ్మ సరేలే నువ్వు మా అత్తగారు నన్ను బాగానే చూసుకుంటున్నారు నువ్వేం చెయ్యొద్దు పుల్లలు పెట్టద్దు. అది అదొక ఎక్స్పీరియన్స్ కార్తీక దీపం అనేది. అలానే కళ్యాణ వైభోగం కూడా అదే 6 ఇయర్స్ చేసాము అండ్ బిఫోర్ వరోధిని. సో దానిలో శోభా గారు ఇప్పుడు మొన్నే మన బిగ్ బాస్ లో చేశారు మొన్నటి వరకు. ఓకే నిజంగా సీజన్ 7 ఫాలో అవ్వలేదండి, ఫాలో అవుతే కనుక నాకు తెలుసు. సో నిన్న ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడు ఇన్ని వీక్స్ వరకు ఇప్పుడు రేపు వద్దు ఇంకా ఫైనల్స్. ఓకే సో నిన్న ఎలిమినేట్ అయ్యారు యాక్చువల్ గా ఒక లాస్ట్ వీక్. ఓకే ఓకే. సో మీ కార్తీక దీపం సీరియల్ నడుస్తూనే ఉంది, అది చూసిన రోజులు అందరూ డాక్టర్ బాబు వంటలక్క ఇది నడుస్తూనే ఉంది అందుకనే. సో దాంట్లో అలా అన్నారా? యాక్చువల్ గా దానిలో కూడా ఇంకొక డాక్టర్ ఉంటే కంటెస్టెంట్ ఒక ఆయన ఉంటే రియల్ డాక్టర్ అండ్ సీరియల్ డాక్టర్ అని చాలా మీమ్స్ కూడా చేస్తే నాగేష్ నగర్ డిస్ప్లే చేశారు. ఇంత యాక్చువల్ గా ఇదంతా నడుస్తుంది మీ సీరియల్. నేను 6 ఫాలో అయ్యాను కానీ 7 ఫాలో టైం లేదు. అవునులేండి ఇటు ఇటు అలాగా.
అవుతుంది. సో అట్లా కూడా జరిగింది అనమాట. డాక్టర్ బాబు బయట గౌతమ్ అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్, తను డాక్టర్ యాక్చువల్లీ. సో కలిపేసి దాన్ని మీమ్స్ ట్రోల్స్ అలా చేశారు. సో ఇంక ఇట్లా జరుగుతూ ఉంది. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేమైనా ఉన్నాయి? ఇప్పుడైతే అట్ ప్రెసెంట్ చేతి నిండా పని ఉంది. దీన్ని సక్రమంగా నేను దాంట్లో పాలు పంచుకుని ఇటువంటి అంటే ఆడియన్స్ తరపు నుంచి కూడా ఇంకా మంచి అమ్మ అని అనిపించుకునేలా చేయాలని చెప్పి నా కోరిక. కాబట్టి ఇప్పుడైతే పని ఉంది కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయకుండా అలా పని చేసుకుని వెళ్ళిపోవాలి. సూపర్ అమ్మ, మీరు లైఫ్లో ఇట్లా చిన్న ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు. సో కొన్ని సిచ్యువేషన్స్ ఉండే, ఎప్పుడైనా సరే ఇండస్ట్రీకి మనకి మనం ఎందుకు వచ్చాము, అరే మనకు తెలియని వాళ్ళు కూడా మనకు చెప్పే దీనిలో ఉన్నారా మనకన్నా. ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు ఇందాక చాలా లాంగ్వేజెస్ వాళ్ళు చాలా మంది వస్తుంటారు, మనము వస్తుంటాము చేస్తూ ఉంటాము. అండ్ సో మీలాంటి ఈజ్ యాక్టర్స్ అంటే ఎట్లా అంటే జస్ట్ క్యారెక్టర్ చెప్తే చాలు, మీరు దాన్ని ఓన్ చేసుకొని చేస్తుంటారు. సో కొన్ని సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది ఏ వీళ్ళకైనా మనకి ఎక్కువ తెలుసు, మనకి ఏం తెలియదు అని చెప్పి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. కొన్ని బాగా ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, మీరు బాగా ఫేస్ చేస్తారు. ఎలా ఉంటుంది అంటే చాలా సున్నితమైన సంభాషణ ఇది, మనము ఎదుటి వాళ్ళకి చెప్పలేము. వాళ్ళకి మనం చెప్పిన వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేరు ఎట్ ప్రెసెంట్. ఎవరు సెల్ఫీస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి చెప్పకుండా ఉండి మన వర్క్ మనం చేసుకోవడం అనేది ఒక ఉత్తమం అంతే. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు మీరు. ఈ శుభశ్రీ శీఘ్రం అయితే చాలా బాగుంది సీరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ క్యారెక్టర్ దానిలో నుంచి దీనిలో క్యారెక్టర్ కార్తీక దీపంలో అసలుకి చాలా చేంజ్ అనమాట. దానిలో చేసింది మీరు ఏదైనా కామెడీ కామెడీగా అవి దాచిపెట్టడం, మనకి అది వస్తుందంట ఇది వచ్చిందంట దాని గురించి ఎక్కువ డబ్బాస్ ఉండడం, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరికైనా అలానే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ని చాలా బాగా చూపించారు. బట్ దీనిలోకి వచ్చేస్తే నిజంగానే ఒక నలుగురు అమ్మాయిల మదర్కి ఎలా చేశారు అలా, అంటే ఓన్లీ నలుగురు అమ్మాయిల ఆడపిల్ల తల్లిగా కాకుండా ఒక కుటుంబం. నేను మా ఆయన, పాప ఆయన కూడా మిలిటరీలో పనిచేసి ఇటు వచ్చి, అంటే అక్కడ మిలిటరీలో పనిచేస్తే డిసిప్లిన్ కొంచెం స్ట్రిక్ట్ అది, ఆ పెంపకం కూడా ఇక్కడ యాడ్ అయ్యి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ మా ఇద్దరి మధ్యలో వచ్చే సీన్స్ కూడా చాలా చాలా, అసలు ఒక సీన్ అయితే చాలా ఎమోషనల్. అసలు నిజంగా అంటే సహజంగా ఇంట్లో ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లల ముందు గట్టి గట్టిగా ఆడ్చుకోవడాలో అంతా చేయకూడదు, చేస్తే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. అలాంటిది అర్థం చేసుకుని పిల్లలు లేనప్పుడు పిల్లల లోపల బాధపడుతుంటే మేము బయట బయట బాధపడిన సీన్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. నా పక్కన పనిచేసే చిట్టి ప్రకాష్ గారు కూడా, ఆయన కూడా సీనియరే. సో ఆయన అసలు నేను చూసి షాక్, అంటే మిలిటరీలో వర్క్ చేసి వచ్చి ఒక ఇంటి వాచ్మెన్ గా చేస్తున్నారు, అదే వాచ్మెన్ కోసం, పిల్లల కోసం ఒక వాచ్మెన్ గా చేయడం, తండ్రి బాధ్యత తీసుకుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. అది తీసుకుని ఆ అంటే ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా పిల్లల ముందు వ్యక్తపరచకుండా పక్కకు పిలిచి ఇలా జరుగుతుంది అయ్యా అంటే అవును ఇలా జరుగుతుంది ఏం చేద్దాము అని ఒక దగ్గర కూర్చుని ఏడ్చుకుని ఇద్దరు పంచుకున్న అది ఆ సీన్ చాలా చాలా బాగుంది. మేము ఎంత బాగా చేస్తున్నాము ఇటు సైడ్ పాజిటివ్ గా, అటు సైడ్ టోటల్ గా నెగిటివ్. అటు తారా గారు కానీ, ఆవిడ భావన గారు మోస్ట్ ఆర్టిస్ట్, భావన గారు కానీ అటు పక్కన వచ్చే నా తోటిగూడలు మధులిక వీళ్ళందరూ ఏంటంటే నెగిటివ్స్. ఓన్లీ దాంట్లో కొత్త అమ్మాయి ఒకటితే వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే ఇంకా భావన గారు ఉన్నారు కాబట్టి చెప్పేస్తారు ఇలా 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 చేయాలి అలుగుపోతారు కాబట్టి ఈ పాజిటివ్ నెగిటివ్ కలిసేసరికి అసలు పోటా పోటీగా ఒక సీన్ అయితే నాకు బాగా గుర్తు. అసలు మేము చేస్తున్నప్పుడే ఎవరు తగ్గట్లేదు, నేను తగ్గట్లేదు, భావన గారు తగ్గట్లేదు. కొట్టే సీన్, తాళి పట్టుకుని కొట్టే సీన్ ఉంటే అసలుకి ఇద్దరు అలానే పూనుకొచ్చినట్టు ఎలా ఉండిపోయేమో, అంటే ఇన్వాల్వ్ అయిపోయింది అట్మాస్ఫియర్ ఉంటే అమ్మో భావన గారు చేస్తున్నారు మనం ఒక పై అమ్మో ఆడేస్తున్నారు అలా ఉంటుంది, కాంపిటీషన్ ఉంటేనే బాగుంటుంది అని సీన్ పడుతుంది నిజంగా. మళ్ళీ అంటే మేము ఎలాగో భావన గారి ముందరం చేసాం, కళ్యాణ వివాహం చేసాం, మళ్ళీ ఇలా అవకాశం వచ్చింది. పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఒక సాంప్రదాయబద్ధంగా అంటే పెళ్ళిళ్ళు జరిపించాలి అన్న తాపత్రపడే ఒక రానమ్మ కుటుంబం, పెళ్ళిళ్ళని చెడగొట్టాలి అంటే కొడుకుల జీవితమే బాగుండాలి, ఇంకేవ ఎవరిది బాగుండదు సంబంధాలు అనుకునే వాళ్ళ వాళ్ళ తగ్గట్టు పిక్చరైజేషన్స్ కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా విధాలు బాగుంటుంది. చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువ అవుతుంది. మరొక్కసారి జీ తెలుగు మొత్తం స్టాఫ్ అందరికి, అనురాధ మేడంకి, జయంత్ గారికి, మా సంతోష్ గారు, సంతోష్ గారితో నేను ఎప్పుడు పనిచేశాను, సంతోష్ గారు అందరూ అందరూ అసలు స్టార్టింగ్ చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కసారి నిజంగా నమస్కారాలు, కోటి కోటి నమస్కారాలు. థ్యాంక్ యూ మ్యామ్.
సో మా సుమన్ టీవీకి మీ తరపు నుంచి. సుమన్ టీవీ అంటే నన్ను బాగా ఇంట్రడ్యూస్ చేసిన రోజన్ గారు తెలుసు ఉమాదేవి అంటే ఏంటనేది అందరూ. సుమన్ టీవీకి మనం ఏం పేరు పెడతామమ్మా, స్టార్టింగ్ లో సుమన్ టీవీ ఎలా ఉంటే నాకు తెలుసు, ఇప్పుడు సుమన్ టీవీ ఏంటో నాకు తెలుసు. అంచెలంచెలు ఎదిగి అబ్బా ఎన్ని ఛానల్స్, అంటే ఒక ఛానల్లో ఉన్నా ఇన్ని ఉంటాయా, సుమన్ టీవీ స్పిరిచువల్ అని, సుమన్ టీవీ కుకింగ్ అని, సుమన్ టీవీ ఇంటర్వ్యూస్ అని, కేవలం బిగ్ బాస్ వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూస్ అని. రోజున అయితే అంటే సెలబ్రిటీస్ ఉన్నారు, సీనియర్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి, ఎందుకంటే రోజున వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ టూర్ చేయడము, ఆదుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇప్పుడు లేని పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకు, అంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి మాకు తెలీదు. ఎస్ బయట వాళ్ళందరికీ ఆవిడ ఆ సినిమా చేశారు అంతే తప్ప అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకుని సుమన్ టీవీ చక్కగా వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇవన్నీ నిజంగా చాలా 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 హ్యాట్స్ ఆఫ్ నిజంగా. రోషన్ గారు కూడా ఇట్లా చేస్తూ ఉంటారు. అండ్ సో మాలాంటి యంగ్ వాళ్ళని కూడా, అంటే ఇప్పుడు కొత్తగా అప్కమింగ్, మేము ఎన్ని చేసినా సరే లేదు ఇలా చేయాలి ఇట్లా చేయండి, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చేయగానే అందరూ ఎస్ అందరు. సో మేము ఈ రోజు ఇక్కడ వరకు వచ్చి చేయగలుగుతున్నామంటే ఓన్లీ ఫర్ ఛానల్ సపోర్ట్. సో మా ఎంటర్టైన్మెంట్ సీఈఓ రోషన్ గారు వాళ్ళ వల్ల మాత్రమే మేము ఇంకా రీచ్, అంటే ప్రతి సీరియల్ ఇప్పుడు చాలా అంతకుముందు సీరియల్స్ చేసాము, ఇది కొత్త సీరియల్. సో ఇలాంటి సీరియల్స్ కూడా మేము ఇక్కడికి వచ్చి చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అంటే చూస్తున్నారు కానీ మీలాంటి సుమన్ టీవీ ఒక పెద్ద టాప్ మోస్ట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఉన్న సుమన్ టీవీలో మా ఇంటర్వ్యూస్ రావడం అనేది ప్రత్యేకంగా శుభచ్చ శీఘ్రం ఎస్ నుంచి ఇలాగా, అంటే ఎవరెవరు ఏ పాత్ర చేస్తున్నారు, ఎలా ఉంది, ఆడియన్స్ వరకు రీచైందా లేదా, వాళ్ళ మనసులో ఏం మాట ఉంది ఏంటి అని మొత్తం చూపిస్తున్నారు కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు కదా శుభచ్చ శీఘ్రం. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే, లేదు మాకు ఇది ఓకే ఇది నచ్చలేదు, లేదు ఉమా మేడం ని తిడదామన్నా లేదు పొగుడదామన్నా, కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి, నేను అన్ని మేడం కి పంపిస్తాను. స్పెషల్ విషయస్ ఏమున్నా సరే మేడం కి నేను పంపిస్తాను. కింద కామెంట్ సెక్షన్ కి రండి, సుమన్ టీవీలో ఇంటర్వ్యూ అప్పుడు నేను అవన్నీ మేడం కి స్క్రీన్ షాట్ తీసి పెడతాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ.